కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28వ తేదీన విజయవాడలో రైతు సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని సిపిఐ కార్యాలయంలో సోమవారం కౌలు రైతుల సభ నిర్వహించారు. ఈ సభకు మండల రైతు సంఘం నాయకులు చిలపరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యదర్శి పి జమలయ్య, ప్రధాన కార్యదర్శి కేవి ప్రసాద్, నాయకులు డేగా ప్రభాకర్లు మాట్లాడారు. కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ నెల 28న చేపట్టిన విజయవాడ సదస్సును, 30న తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమములను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘ జిల్లా కార్యదర్శి దొంతు కృష్ణ, సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవకృష్ణ చైతన్య, మండల కార్యదర్శి జేవి రమణరాజు, సహాయ కార్యదర్శి కుంచే వసంతరావు, మండల కమిటీ సభ్యులు చిట్టూరు వెంకటేశ్వరరావు, పి బాలకృష్ణ, గొలిమే బాలయేసు తదితరులు పాల్గొన్నారు. అందువల్ల మనం కోరేది రైతు సంఘబడి లాభం కూలీలు ఇవన్నీ కలుపుకొని డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఆయన కూడా ఉన్నాడు, వీళ్ళందరూ దేశవ్యాప్తంగా సంఘంగా చర్చించి ఇతరులు మేధావులు రైతు సంఘాలు. మార్చి 28వ తేదీన విజయవాడలో కౌలు రైతుల సమస్యలపై సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది అంటే భూమి లేనటువంటి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ కౌలు రైతులందరికీ రైతు భరోసా ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాం. రెండో అంశం, సాగు చేస్తున్న ప్రతి కౌలు రైతుకి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలి. డబల్ ఫైనాన్స్తో సంబంధం లేకుండా కౌలు రైతులు రుణాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మూడోది, భూ యజమానితో సంబంధం లేకుండానే గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల ద్వారా కౌలు రైతు గుర్తింపు కార్డు ఇవ్వాలి. ఆ గుర్తింపు కార్డు ద్వారా ఈ క్రాప్ బుకింగ్ కానీ, పంటలు అమ్ముకునే సౌకర్యం కానీ, పంటలు చేడలో పేడలో విపత్తులు వచ్చే నష్టపోతే అటువంటి నష్టపరిహారాలు బీమా పరిహారాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. స్థూలంగా కౌలు రైతుల రక్షణ కోసం, కౌలు రైతుల సంక్షేమానికి ఒక సమగ్రమైన చట్టం తీసుకురావాలని, రేపు 14న జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కౌలు రైతుల సమస్యలు ఏజెండా పెట్టి చర్చించి తగు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉంది. దేశవ్యాప్తంగా రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాయి. అన్ని రైతు సంఘాలు ఈ నెల మార్చి 20వ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పార్లమెంటు జరుగుతున్నటువంటి సందర్భంలో మరి తలపెట్టడం జరిగింది. దీంట్లో దేశవ్యాప్తంగా అన్ని రైతు సంఘాలు పాల్గొంటా ఉన్నాయి. ప్రజలందరూ కూడా మన రాష్ట్రం నుంచి అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు జంగారెడ్డిగూడెంలో కౌలు రైతుల సమావేశం జరుగుతూ ఉంది. దేనికోసం అంటే రేపు 28వ తారీఖున ఈ నెల విజయవాడలో రాష్ట్ర సదస్సు జరగబోతా ఉంది. కౌలు రైతులకు సంబంధించి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, దానికి ప్రభుత్వం చూపించిన పరిష్కార మార్గాలు, ఇవన్నీ కూడా అక్కడ చర్చించడం కోసం సదస్సు జరుగుతూ ఉంది. ఆ సదస్సు జయప్రదానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గారు, అలాగే కౌలు రైతుల సంఘం రాష్ట్ర నాయకులు జమలయ్య గారు పర్యటిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే జంగారెడ్డిగూడెంలో ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.